తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో డాక్టర్ రాము హాస్పిటల్ నందు రామరెడ్డి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం డాక్టర్ రామారెడ్డితో ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరిచారు. గణపతి కుమారస్వామి అయ్యప్ప స్వామి సూర్యదేవి అన్నీ కనిపిస్తున్నాయి. నేను అనుకున్నాను ఇది అనపర్త పుట్టపర్తే అడుగడుగునా ఒక దేవాలయం సాక్షాత్కరిస్తాను. అంతకంటే మించి నేను రాత్రి డాక్టర్ గారు ఒక విందు ఏర్పాటు చేశాను. ఇక్కడ మా పంచాయతీలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యుల్ని, కొంతమంది పెద్దల్ని, వాళ్ళందరినీ పిలిచి నాకు అనిపించింది ఇది వనపర్తి ఆల్రెడీ ఇట్ బికమ్ ఏ డాక్టర్స్ హబ్ ఆఫ్ డాక్టర్స్ దట్ హ్యాస్ లెడ్ బై దానికి స్టాండింగ్ ఎగ్జాంపులరీ రెనౌండ్ డాక్టర్ లేట్ శ్రీ డాక్టర్ రామారెడ్డి. సత్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ గారు, వాళ్ళ గురుగారు శివారెడ్డి గారు. శివారెడ్డి గారు నాకు బాగా తెలుసు. నేను మా అమ్మగారి కంట హాస్పిటల్ కోసం కంటి ఆపరేషన్ కోసం వారి దగ్గర తీసుకెళ్ళాను. నాకు ఆ విషయం అది ఏమయ్యా తమ్మినేని తమ్మినేని పిలిచేవాడు తమ్మినేని. నేను అప్పటికి చాలా చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఉండి నాకు ఇంక ఇప్పటికి మ్యారేజ్ కాదు. ఇక మీ సంతాన మారి నాకు ఇంకా భారీగా రాలేదు. నేను తీసుకొని వెళ్తే అని అన్నారు. అమ్మా మా అమ్మ పేరు నిండిపతి గారు. అమ్మా ఎందుమ్మా నువ్వు ఇంతవరకు వీడికి పెళ్లి చేయలేదు, వాడు చక్కగా ఉంటాడు, వాడు కాలు చేయ వంకగా లేదు, ఎవరైనా ఎత్తుకుపోతే ఏం చేస్తామని అడిగాడు. ఓ స్వామి నువ్వు మీరు సార్ డాక్టర్ గారు మీరు ఇది చేయండి అయ్యా కంటి హాస్పిటల్ కంటి ఆపరేషన్ చేయ మా అమ్మగారికి అన్నాను. చేస్తాలే మీ అమ్మ కంట హాస్పిటల్ కంట ఆపరేషన్ నేను కాబట్టి ఎవరు చేస్తారు. ఆయనతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా అనపర్తి ప్రజలతో నాయకులతో మన అనుపర్తి నుంచి చాలామంది మా ఆంధ్రలో వ్యాపారం వడ్డీ వ్యాపారాలతో అక్కడ ఉన్నారు. మాకు కష్టం వచ్చినప్పుడు ఏమయ్యా అభయరెడ్డి గారు రండి మాకు ఒక 5 లక్షలు 50 లక్షలు ఇవ్వండి అంటే ఒళ్ళో పెట్టుకొని చాటు తెచ్చి మాకు ఇస్తారు. అటువంటి వైద్యుడిగా ఆయన చేసినటువంటి అనితరమైనటువంటి సేవను ఇది అనపర్తి ప్రజల హృదయాల్లో ఆయన స్టాట్యూని ఆవిష్కరించడం ద్వారా మరొకసారి వైద్య వృత్తి విలువల్ని పునరావిష్కరణ చేయాలని చేసిన ఆయన ప్రయత్నానికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి అన్నటువంటి నిర్ణయంతో ఈనాడు ఇక్కడికి రావటం జరిగింది. అందుకే నేను అంటున్నాను ఆయన గొప్ప డాక్టర్ అయితే ఆ డాక్టర్ రుణం తీర్చే నా తండ్రి రుణం తీర్చుకునే ఒక గొప్ప కొడుకుగా జానకి రామరెడ్డి గారిని నేను ఇక్కడ అభివర్ణిస్తున్నాను. ఇట్ ఈజ్ సచ్ ఏ రేరెస్ట్ కాంబినేషన్ తండ్రి కొడుకుల బంధం అన్నటువంటిది. ఆయన చెప్పారు ఇది ఎలాగవుతుంది నాన్నగారు ఈ ఆసక్తి ఈ సర్జన్ ఎలా కాదు కదా అంటే మీకు తెలియదు నేను చేస్తాను చూడని చెప్పేవారు. అంటే అంత చక్కనైనటువంటి తండ్రి కొడుకులైన జస్ట్ లైక్ ఫ్రెండ్స్ వైద్య సేవల్లో అభిప్రాయాలను షేర్ చేసుకుని సేవల్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప తండ్రి కూడా తీసుకున్నారు. అంతేకాదు ఎవరైతే ఆయన ఎలా బతికాడు అన్నటువంటిది ఆయన బతుకున్నంత కాలం కాదు, ఆయన మరణానంతరం ప్రజల హృదయాల్లో బ్రతుకుతాడే నిజమైన జన్మ. వారిది ఇవాళ రామారెడ్డి గారు నిజమైనటువంటి ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి ఎన్నటికీ సజీవ మూర్తిగా
ఆయన అందించినటువంటి స్ఫూర్తి అధిరామరంగా ఆ చంద్ర తారాంకంగా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఈ అరపర్తి పరిసర ప్రాంతాల ప్రజల హృదయాల్లో ఆ చంద్ర తారాంకం సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలబడిపోయే ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వైద్యుడిగా నేను ఈనాడు డాక్టర్ రామారెడ్డి గారిని నేను అభివర్ణిస్తున్నాను. ఎవరిని అడిగినా రామారెడ్డి అలియాస్ రాము అలాంటి వ్యక్తులకి ఈనాడు వారి విగ్రహాన్ని ఆవిష్కరించి వారికి నివాళులు అర్పించే ఒక గొప్ప అవకాశాన్ని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసి మరి డాక్టర్ రామారెడ్డి గారి విగ్రహావిష్కరణలో పాల్గొనండి గౌరవ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారికి, శ్రీమతి వాణి సీతారాం గారికి, అదేవిధంగా వెళ్ళిపోయిన ఆశీర్వాదానికి ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే రామారెడ్డి గారి యొక్క ఆత్మీయులు మిగతా ప్రముఖులు, అదేవిధంగా మీడియా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ రామారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన మాలాటి జూనియర్స్ అప్పుడు ప్రాక్టీస్ ఫెడరల్ వచ్చిన మాలాటి జూనియర్స్కి ఎంతోమందికి మార్గదర్శకుడిగా ఉంటూ ఎన్నో సలహాలు, అదేవిధంగా ముఖ్యంగా పేషెంట్ని ఏ రకంగా మనం వాళ్ళని మనం ట్రీట్ చేయాలి ట్రీట్ చేయాలి, అదేవిధంగా వాళ్ళతో ఏ రకంగా మాట్లాడాలి, అదేవిధంగా ఏదైనా కాంప్లికేటెడ్ అయినా వచ్చిందంటే దాన్ని ఏ రకంగా ఫేస్ చేయాలని ఇటువంటి సలహాలు ఎన్నో ఇచ్చి మాకు మార్గదర్శకులుగా ఉండేవారు. ముఖ్యంగా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడైతే మరి నాకు ఆఖరికి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ పర్చేజ్ చేసి దగ్గర నుంచి అన్నీ కూడా తను సలహాలు సూచనలు ఇస్తూ చాలా నాకు వినదైనగా ఆ రోజున నిలిచారని సందర్భంగా తెలియజేస్తూ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వమే కాకుండా మంచి డాక్టర్ మన అనపర్తే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ రోజున మరి అన్ని రకాల సర్జరీలు కూడా రామారెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒక సర్జికల్ సెంటర్గానే ఎంబీబీఎస్ అయినా కూడా ఒక సర్జికల్ సెంటర్గానే మన అనపర్తి గ్రామానికి ఆ రోజున మంచి పేరు ప్రఖ్యాత రావడానికి ముఖ్య కారకులు శ్రీ డాక్టర్ రామారెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన వైద్యులతో పాటు ఆధ్యాత్మికంగా కూడా చాలా మరి కృషి చేశారు. ముఖ్యంగా మన గ్రామానికి వస్తే శ్రీ సాయిబాబా దేవాలయం ఆ రోజుల్లోనే చాలా గొప్పగా ఆయన నిర్మించడం గ్రామంలో రెండవది, అది ఈ చుట్టుపక్కల అప్పట్లో ఏ దేవాలయం కూడా ఈ రీతిని అప్పట్లో లేదు. ఆయన మరి నిర్మించడమే కాకుండా అనపర్తిలో ఉన్నటువంటి కేఆర్ మరి హై స్కూల్ కూడా మరి నిర్మాణానికి తెరవేరకు ఉండి ముఖ్య బాధ్యత తీసుకున్న వ్యక్తి శ్రీ డాక్టర్ రామారెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆయన చేసిన సేవలకి ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి మర్చిపోకుండా ప్రజలు మన గ్రామంలో ఉన్నటువంటి ఆయన ఆత్మీయులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారంటే ఆయన పట్ల అభిమానమే దీన్ని బట్టి సూచిస్తుందని తెలియజేస్తూ, ఇంకా చాలామంది వక్తలు మాట్లాడవలసిన వారు ఉన్నారు కాబట్టి ముందుగా మన మాజీ ఎమ్మెల్యే శ్రీ శేషారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. నేను అడుగుతున్నాను, విషప్రచారం చేసే రాజకీయ పార్టీలు ఇది ఏ విధంగా చెడ్డది అంటే వాళ్ళు పూర్తిగా శాశ్వత కాలం వాళ్ళ జీవితకాలం పిల్ల పిల్లలు యువతకు ఈ బ్యాంకు అప్పులా పెరిగిపోతుంటే అప్పులు ఊపులో వాళ్ళు బతకబెట్టారా? లేదు, వన్ టైం సెటిల్మెంట్ అది 2 లక్షలైనా లక్ష అయినా 3 లక్షలైనా ఎంతైనా ఉండొచ్చు, వన్ టైం సెటిల్మెంట్ 10,000 కట్టి సెటిల్ చేసుకోవడం కరెక్టా? దీన్ని చెప్పాలి ఎవరైనా సరే.
ప్రభుత్వం ఏదైనా ఒక మంచి కార్యక్రమం అని చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి పథకం. నేనైతే అంటాను మిగిలినటువంటి అన్ని సంక్షేమ పథకాల కంటే ఓటీఎస్ అన్నటువంటిది చాలా మంచి పథకం. దీన్ని వాళ్ళు వినియోగించుకోవాలి. ఎవరో చెప్పినటువంటి మాటలు విని మోసపోకండి. ఇది శాశ్వత గృహత్వం కలుగుతుంది. రేపు అన్ని విధాలుగా కూడా మీకు మీ కష్టాల్లో ఆ ఇంటిని మీరు లోన్ తెచ్చుకున్నా లేదు ఒకవేళ అమ్ముకున్నా అలాగే ఇది శాశ్వత గృహ హక్కుగా కూడా ఇది వస్తుంది. రెండవది ఇది మీ మీ వంశపారంపర్యంగా కూడా మీ పిల్లలకు కూడా హక్కు వస్తుంది. అంతేకాదు అన్నిటికంటే ఇన్ని ప్రయోజనాలున్నా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చెప్తున్నటువంటిది బలవంతం మాత్రం కాదు. ఆలోచించండి, మీరు జీవితకాలం పట్టుకుని మోస్తారో, వన్ టైం సెటిల్మెంట్ 10,000 కట్టుకొని పూర్తిగా శాశ్వత రుణం విమోచనం అవుతారు, అది లబ్ధిదారులు ఆలోచించాలి. ఇది ఇట్స్ నాట్ ఫోర్.